వాట్సప్ ఫ్యామ్, అలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంకొన్ని రోజుల్లో జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్, ఎంసెట్ కౌన్సిలింగ్, ఎస్ఆర్ఎం కౌన్సిలింగ్, విఐటి కౌన్సిలింగ్, సో ఇట్లా వేరియస్ కౌన్సిలింగ్స్ అనేది స్టార్ట్ అవబోతున్నాయి. సో మీరు ఒక కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలంటే మీరు కన్సిడర్ చేయాల్సిన ఒక ఫైవ్ థింగ్స్ని అయితే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. సో మీరు ఏదన్నా కాలేజ్లో కానీ లేకపోతే ఏదన్నా యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే సో ఈ ఫైవ్ థింగ్స్ ఉండేటట్టు అయితే చూసుకోండి. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వీడియో రెండు వరకు అయితే చూడండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఫర్ అడ్మిషన్ వచ్చేసి ప్లేస్మెంట్స్. సో మీరు ఏదైనా కాలేజ్లో మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే అక్కడ చూడాల్సిన ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్లేస్మెంట్స్. సో మీరు చాలా కాలేజెస్లో మాకు 100% ప్లేస్మెంట్స్ వచ్చినాయి, సో మాకు హైయెస్ట్ ప్యాకేజ్ 40 lakhs, 50 lakhs, 60 lakhs వచ్చినాయి అని చెప్పేసి చాలా కాలేజెస్ అయితే వాళ్ళు అడ్వర్టైజింగ్ అయితే చేస్తూ ఉంటారు. సో 100% ప్లేస్మెంట్స్ ఎలా వచ్చినాయి అని చెప్పేసి మీరైతే అబ్జర్వ్ చేయాలి. సో నార్మల్గా మనకి స్టూడెంట్ స్ట్రెంత్ ఒక 1000 స్టూడెంట్స్ అయితే ఉన్నారనుకుందాం. సో ఈ 1000 స్టూడెంట్స్లో ఎంతమంది స్టూడెంట్స్ ఆ యొక్క ప్లేస్మెంట్స్లో పార్టిసిపేట్ చేశారని అయితే మీరైతే చెక్ చేయాలి. సో లెట్ సపోజ్ మీరు ఆ యొక్క 1000 స్టూడెంట్స్లో అరౌండ్ 900 స్టూడెంట్సే ఆ ప్లేస్మెంట్స్లో పార్టిసిపేట్ చేశారు, అండ్ 900కి 900 స్టూడెంట్స్ అయితే ప్లేస్ అయితే అయ్యారు, అండ్ రెస్ట్ ఆఫ్ ద 100 స్టూడెంట్స్ ఎందుకు ప్లేస్ అవ్వలేదు అయితే మీరైతే చెక్ చేయాలి. సో రెస్ట్ ఆఫ్ ద 100 స్టూడెంట్స్ ఆ యొక్క వచ్చే కంపెనీస్ నచ్చక, లేకపోతే హయ్యర్ స్టడీస్కా, లేకపోతే డిఫరెంట్ రీజన్స్ వలన వాళ్ళు ఎందుకు ప్లేస్మెంట్స్లో కూర్చోలేదు అని చెప్పేసి మీరైతే అక్కడైతే చెక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు బ్లైండ్గా వచ్చేసి ఈ యొక్క 100% ప్లేస్మెంట్స్ అలాగే ఈ యొక్క హయ్యెస్ట్ ప్యాకేజెస్ని అయితే మీరైతే చూడొద్దు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఆ యొక్క కాలేజ్ ఎంత రోల్ ప్లే చేసింది ప్లేస్మెంట్స్కి అనేది అయితే చెక్ చేయాలి. సో లెట్ సపోజ్ ఆ యొక్క కాలేజు ప్లేస్మెంట్స్కి ఏమేమి స్కిల్స్ నేర్పిస్తుంది, అలాగే ప్లేస్మెంట్స్కి ఎలా ట్రైనింగ్ ఇస్తుంది, అలాగే ప్లేస్మెంట్స్కి ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి అనేది అయితే మీరైతే చెక్ చేయాలి. సో ప్లేస్మెంట్స్కి ఆ కాలేజ్ ఎంత రోల్ ప్లే చేస్తుంది అనేది కూడా మీరు ఖచ్చితంగా అయితే చెక్ చేయాలి. సో మీరు ఇది ఎలా చెక్ చేస్తారు అంటే, సో ఆ కాలేజ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ప్లేస్మెంట్స్ ట్యాబ్ అయితే ఉంటుంది, ఆ ట్యాబ్ని క్లిక్ చేసి మీరు ఆ కాలేజ్ యొక్క ప్లేస్మెంట్స్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అయితే చెక్ చేయొచ్చు, ఆ ప్లేస్మెంట్స్కి సంబంధించిన స్టాటిస్టిక్స్ అన్ని కూడా అయితే చెక్ చేయొచ్చు. లేకపోతే మీరు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో మీరు వెళ్ళినట్లయితే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో డిఫరెంట్ డొమైన్స్ అయితే ఉంటాయి, మీకు నచ్చిన డొమైన్ అయితే మీరైతే క్లిక్ చేసి ఆ కాలేజీకి సంబంధించిన ప్లేస్మెంట్స్ అయితే మీరైతే చెక్ చేయొచ్చు. సో మీరు ఓన్లీ ట్రస్టెడ్ వెబ్సైట్స్ నుండి అయితే ఈ యొక్క స్టాటిస్టిక్స్ అయితే మీరు చెక్ చేయండి. సో మీరు థర్డ్ పార్టీ వెబ్సైట్స్ని అయితే ఎక్కువగా అయితే ట్రస్ట్ చేయొద్దు, ఓన్లీ ట్రస్టెడ్ వెబ్సైట్ని అయితే మీరైతే చెక్ చేయండి. అలాగే మీరు ఏ కాలేజ్ని కూడా హైయెస్ట్ ప్యాకేజ్తో అయితే మీరైతే డిసైడ్ అవ్వద్దు. సో కొన్ని కాలేజెస్ మాకు 45 lakhs, 50 lakhs, 60 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిందని చెప్పేసి అడ్వర్టైజ్ ఎక్కువ చేస్తూ ఉంటారు, కానీ మీరు హైయెస్ట్ ప్యాకేజ్ని చూసి మీరు ఆ కాలేజ్లో అయితే మీరైతే అడ్మిషన్ తీసుకోవద్దు. సో మీరు చూడాల్సింది ఏంటంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఎంత ఫీ స్ట్రక్చర్ పెడుతున్నారు, అలాగే అక్కడ వచ్చే ప్లేస్మెంట్స్కి మీరు పెట్టే ఫీ స్ట్రక్చర్కి వర్తా కాదా అని చెప్పేసి మీరు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చూడండి. అలాగే మీరు యావరేజ్ ప్యాకేజ్ని కానీ మీడియం ప్యాకేజ్ని కానీ చూడండి. సో ఏ కాలేజ్లో కూడా మీరు హైయెస్ట్ ప్యాకేజ్ని చూసి అడ్మిషన్ అయితే తీసుకోవద్దు. సో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 1 members, 2 members, 3 members ఆర్ ఎట్ మ్యాక్స్ 10 members కే వస్తుంది. సో రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరికి కూడా లో ప్యాకేజెస్ అయితే వస్తాయి. సో మీరు చూడాల్సింది ఏంటంటే యావరేజ్ ప్యాకేజ్ని చూసి మీరు ఏ కాలేజ్లో అయినా అడ్మిషన్ అయితే తీసుకోండి. సో ఫస్ట్ థింగ్ టు కన్సిడర్ ఫర్ అడ్మిషన్ వచ్చేసి ప్లేస్మెంట్స్. సో సెకండ్ థింగ్ టు కన్సిడర్ ఫర్ అడ్మిషన్ వచ్చేసి ఇంటరాక్ట్ విత్ సీనియర్స్. సో ఫ్రెండ్స్, మీరు ఆ కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ఆ కాలేజ్ గురించి మీకు ఏం తెలీదు. సో మీకు ఏం తెలియకపోతే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు. సో నాలాంటోడు ఎవడొకడు ఆ కాలేజ్ గురించి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ ఒరిజినల్గా ఆ కాలేజ్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయని ఆ కాలేజ్లో ఉన్న సీనియర్స్ తప్ప ఎవరికి తెలియవు. సో మీరు ఆ కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయని మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు సీనియర్స్తో అయితే ఇంటరాక్ట్ అవ్వాలి. సో వన్స్ మీరు సీనియర్స్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత మీకు అక్కడ క్లాస్ రూమ్స్ ఏ విధంగా ఉంటాయి, ల్యాబ్స్ ఏ విధంగా ఉంటాయి, ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, కాలేజ్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, ఫెస్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, సో ఇట్లా ఆ కాలేజీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అయితే మీరు సీనియర్స్తో ఇంటరాక్ట్ అయితేనే మీరైతే తెలుసుకుంటారు. సో మీరు ఏదైనా కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ మీరు సీనియర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో మీరు సీనియర్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మీరు ఒక డొమైన్లోనే కాకుండా డిఫరెంట్ డొమైన్స్లో మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. లెట్ సపోజ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సిఎస్ఈ అయితే తీసుకుంటున్నారు. సో మీరు సిఎస్ఈ స్టూడెంట్స్తోనే కాకుండా మెకానికల్, సివిల్, అలాగే కెమికల్,
సో ఇట్లా వేరియస్ డొమైన్ సీనియర్స్తో కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఎంత ఎక్కువగా ఇంటరాక్ట్ అయితే మీకు అంతగా ఆ కాలేజ్ గురించి అయితే తెలుస్తుంది. సో మీరు సీనియర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ సీనియర్స్తో మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి టూ వేస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మీరు క్యాంపస్కి వెళ్ళి ఆ క్యాంపస్లో ఉన్న సీనియర్స్తో అయితే ఇంటరాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి మీరు ఆన్లైన్ ద్వారా కూడా అయితే ఇంటరాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఆన్లైన్ ద్వారా మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్ ద్వారా మీరు ఏ కాలేజ్లో ఉన్న సీనియర్స్తో అయినా మీరు ఇంటరాక్ట్ అయితే అవ్వచ్చు. లెట్ సపోజ్ మీరు ఐఐటి హైదరాబాద్ తీసుకోండి. ఐఐటి హైదరాబాద్ గురించి మీకు ఏ సీనియర్స్ కూడా మీకు పరిచయం అయితే లేరు. సో లింక్డ్ఇన్కి వెళ్ళి ఐఐటి హైదరాబాద్ అని కొట్టంగానే ఐఐటి హైదరాబాద్లో ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళందరి యొక్క ప్రొఫైల్స్ అయితే వస్తాయి. సో ఆ ప్రొఫైల్లోకి వెళ్ళి మీరు కనెక్ట్ అని నొక్కి వాళ్ళకి మెసేజ్ చేస్తే చాలు. సో అందరూ కూడా రిప్లై అయితే చేరు. సో అట్లీస్ట్ మీకు కావాల్సినంతమంది అయితే రిప్లై అయితే ఇస్తారు. సో మీరు ఏదైనా కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు సీనియర్స్తో ఇంటరాక్ట్ అయితే అవ్వండి. అండ్ థర్డ్ థింగ్ టు కన్సిడర్ ఫర్ అడ్మిషన్ వచ్చేసి యూ హ్యావ్ టు విజిట్ ద క్యాంపస్ అట్లీస్ట్ వన్స్. సో మీరు ఏదైనా కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలి అనే ముందు సో మీరు ఆ క్యాంపస్ని ఒకసారైనా విజిట్ చేయండి. సో ఆ క్యాంపస్ని ఎందుకు విజిట్ చేయాలి అంటే సో మీకు అక్కడ ఉన్న ల్యాబ్స్ ఎలా ఉంటాయి, క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి, టీచింగ్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అక్కడ కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఆ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కానీ లేకపోతే ఆ కాలేజ్లో ఉన్న సీనియర్స్తో కానీ మీరు మాట్లాడితే సో ఆ కాలేజీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అయితే మీకు అయితే తెలుస్తుంది. అలాగే మీకు వన్స్ ఆ కాలేజ్కి మీరు వెళ్ళిన తర్వాత ఆ కాలేజ్ ఎంత పెద్దగా ఉంది అని చెప్పేసి మీకు ఆ కాలేజ్ గురించి ఒక ఐడియా అయితే వస్తుంది. సో మీరు ఖచ్చితంగా మీరు అడ్మిషన్ తీసుకునే ముందు ఒక కాలేజ్ని అయితే విజిట్ అయితే చేయండి. అలాగే మీరు వన్స్ ఆ కాలేజ్ని విజిట్ చేసిన తర్వాత డే స్కాలర్స్కి ఆ కాలేజ్కి అలాగే వాళ్ళ యొక్క హోమ్కి ఎంత డిస్టెన్స్ ఉందనేది కూడా తెలుస్తుంది. అలాగే మీరు వన్స్ ఆ కాలేజ్ని విజిట్ చేసిన తర్వాత ఆ కాలేజ్ డెవలప్డ్ సిటీలో లొకేట్ అయిందా లేకపోతే రిమోట్ ఏరియాలో లొకేట్ అయిందా అనేది కూడా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో లెట్ సపోజ్ మీకు ఎన్ఐటీస్ కానీ లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, లెట్ సపోజ్ మీరు మా యూనివర్సిటీని తీసుకున్నట్లయితే మా యూనివర్సిటీ సిటీ నుండి అరౌండ్ 40 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో మాకు ఏదన్నా ఒక పెద్ద ఐటమ్ ఏదన్నా కావాలి అంటే మేము 40 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి మళ్ళీ 40 కిలోమీటర్స్ అయితే వెనకైతే రావాలి. సో ఇది అన్ని సిచ్యువేషన్స్లో పాసిబుల్ అయితే కాదు. సో మేము ప్రతిదానికోసం మేము సిటీ అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో మీరు ఏ కాలేజ్లో అయినా మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే ఆ కాలేజ్ వచ్చేసి డెవలప్డ్ సిటీలో ఉందా లేదా, అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయా లేదా అని చెప్పేసి మీరైతే చెక్ చేయండి. సో మీరు ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఒక కాలేజ్ని ఒకసారి అయితే విజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో థర్డ్ థింగ్ టు కన్సిడర్ ఫర్ అడ్మిషన్ వచ్చేసి విజిట్ ఏ కాలేజ్ అట్లీస్ట్ వన్స్. అండ్ ఫోర్త్ థింగ్ టు కన్సిడర్ ఫర్ అడ్మిషన్ వచ్చేసి హౌ మచ్ ఫ్రీ టైమ్ ఆర్ యూ గెటింగ్ ఇన్ కాలేజ్. సో మీకు కాలేజ్లో ఎంత ఫ్రీ టైం ఉంటుందని చెప్పేసి మీరైతే చెక్ చేయాలి. సో లెట్ సపోజ్ మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ కానీ లేకపోతే ఏదైనా మ్యూజిక్ కానీ లేకపోతే ఏదైనా గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, సో లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ కానీ, సో ఇట్లా వేరే ఫీల్డ్స్లో ఏదన్నా దాంట్లో మీరు మీ యొక్క ప్యాషనేట్గా ఉన్నట్లయితే సో ఆ స్కిల్స్ని మీరు నేర్చుకోవాలనుకుంటే మీకు ఖచ్చితంగా ఫ్రీ టైం అయితే ఉండాలి. సో మీకు ఆ కాలేజ్లో మీకు ఎంత ఫ్రీ టైం ఉంటుందని చెప్పేసి మీరైతే ఖచ్చితంగా అయితే చెక్ చేయండి. అలాగే మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ గేట్, క్యాట్, సో ఇట్లా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఫ్రీ టైం అయితే ఉండాలి. సో మీకు ఎంత ఫ్రీ టైం దొరుకుతుంది అనేది ఆ కాలేజ్లో ఖచ్చితంగా అయితే మీరైతే చెక్ చేయండి. అలాగే మీకు ఆ కాలేజ్లో ఎంత అసైన్మెంట్స్ ఇస్తున్నారు, ఎంత ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు, అలాగే ఎంత అటెండెన్స్ కంపల్సరీ ఉంటుందనేది కూడా ఖచ్చితంగా అయితే చెక్ చేయండి. అలాగే మీకు బిట్స్ పిలాని కానీ ఐఐటీస్లో కానీ మీరు చూసుకున్నట్లయితే మనకి చాలా ఫ్రీ టైం అయితే దొరుకుతుంది. సో బిట్స్ పిలానీలో చూసుకున్నట్లయితే మనకి చాలామంది స్టూడెంట్స్ ఆ యొక్క ఫ్రీ టైమ్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క ఓన్ స్టార్టప్స్ని అయితే బిల్డ్ చేసుకుంటున్నారు. అలాగే మీరు IIITs చూసుకున్నట్లయితే మనకి లెట్ సపోజ్ IIIT హైదరాబాద్ చూసుకున్నట్లయితే సో IIIT హైదరాబాద్లో అసైన్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే వర్క్ లోడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో IIIT హైదరాబాద్లో థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి అంత ఫ్రీ టైం అయితే ఉండదు. సో దీన్ని కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే సీనియర్స్తో ఇంటరాక్ట్ అయ్యి సో మీకు ఆ కాలేజ్లో ఎంత ఫ్రీ టైం ఉంటుందని అయితే మీరైతే తెలుసుకోవచ్చు. సో ఫోర్త్ థింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఫర్ అడ్మిషన్ ఈస్ హౌ మచ్ ఫ్రీ టైమ్ ఆర్ యూ గెటింగ్ ఇన్ కాలేజ్. అండ్ ఫిఫ్త్ థింగ్ టు కన్సిడర్ ఫర్ అడ్మిషన్ వచ్చేసి హౌ మచ్ కాలేజ్ ఈస్ డూయింగ్ మార్కెటింగ్. లెట్ సపోజ్ మీరు ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ బిట్స్ పిలాని కానీ సో ఈ ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ని మీరు తీసుకున్నట్లయితే అవి మార్కెటింగ్ మీద ఎక్కడ కూడా అంతగా మనీ అయితే స్పెండ్ చేయవు. సో మీరు ఎక్కడ కూడా ఈ యొక్క కాలేజెస్ గురించి కానీ ఈ యొక్క ఇన్స్టిట్యూట్స్ గురించి కానీ అడ్వర్టైజ్మెంట్స్ అయితే మీరైతే ఎక్కడైతే చూస్తుంటారు, కానీ కొన్ని కాలేజెస్ కానీ కొన్ని యూనివర్సిటీస్ కానీ అడ్వర్టైజింగ్ మీద ఎక్కువ మనీ అయితే స్పెండ్ చేస్తాయి. లెట్ సపోజ్ మీరు ఎల్పియూని తీసుకున్నట్లయితే సో మీరు ఏ న్యూస్ పేపర్ చూసినా లేకపోతే ఏ వెబ్సైట్ చూసినా లేకపోతే ఎక్కడ చూసినా కూడా మీకు ఎల్పియూ గురించి అయితే
ఎక్కువైతే ఉంటుంది. సో ఎల్పియు ఏం చేస్తుందంటే మార్కెటింగ్ మీద అయితే ఎక్కువగా అయితే ఫోకస్ చేస్తుంది. సో మీరు ఏం చేయాలి అంటే ఎక్కువగా మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్ చేసే కాలేజెస్ కాకుండా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న ల్యాబ్స్ కానీ, అక్కడ ఉన్న లైబ్రరీ కానీ, లేకపోతే అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ మీద ఇన్వెస్ట్ చేసే కాలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మార్కెటింగ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే కాలేజ్ని అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవద్దు. సో ఈ ఫైవ్ థింగ్స్ని మీరైతే కన్సిడర్ చేసి ఒక మంచి కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్వా కమ్లకర్ సైనింగ్ ఆఫ్.